హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెన్ సెర్చ్ ఫర్ ఎ మీనింగ్ అనే బుక్లోంచి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? అసలు లైఫ్ యొక్క మీనింగ్ ఏంటి? మన లైఫ్లో ఏం చేయాలి? మనలో చాలామంది దీని ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ చాలాసార్లు ఇది మనం బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే విండోలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ ఒకసారి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరైనా రూమ్లో పెట్టి బంధించి క్యాస్ట్ ఫీలింగ్ వలన మిమ్మల్ని చంపేస్తామంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా చనిపోతారంటే అప్పుడు దీని మీనింగ్ ఆలోచిస్తారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశారు మన ఆథర్ విక్టర్ ఫ్రాంకెల్. అప్పుడు వరల్డ్ వార్ టూ టైంలో హిట్లర్ ఇతన్ని బంధించారు, అతని ఫ్యామిలీ నుంచి చాలా దూరంగా పెట్టి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో పెట్టారు. అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు. అందరి ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుని లైఫ్కి మీనింగ్ ఏంటి అనేది ఒక బుక్లో రాశారు. ఆ బుక్ నేమే మెన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు, అసలు నేను దీని గురించి ఆలోచించడం వల్ల నా లైఫ్లో ఏం ఇంప్రూవ్ ఉంటుంది అని. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే గివ్ అప్ ఇట్ ఈస్ గురించి. విక్టర్ ఫ్రాంకెల్ చెప్తుంది ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ముందే తెలిసిద్ది అంట. ఇది ఎలా తెలిసిద్ది అంటే వాళ్ళ యాటిట్యూడ్ మీద బేస్ అయి ఉంటుంది. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు క్యాంప్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఫ్యామిలీ ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా దీని గురించి మాట్లాడడం మానేస్తే మొత్తం డిప్రెషన్ అయిపోయి అసలు అతని లైఫ్లో మీనింగ్ ఏం చూడరు, తర్వాత వీక్ అయిపోయి హెల్త్ బాగోక చనిపోతాడు. అందుకే ఇలాంటి వాళ్ళ కోసం మన లైఫ్లో మీనింగ్ తెలుసుకోవాలని వాళ్ళు ఆలోచించారు. విక్టర్ ఫ్రాంకెల్ చెప్తుంది ఏంటంటే మనకి వై అనేది తెలిస్తే హౌని రీచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, చాలామంది ఇంట్రెస్ట్ లేని ప్రొఫెషన్లోకి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వై అనేది తెలియక అక్కడ నుండి వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు. మనకి మన వై అనేది క్లియర్గా ఉంటే మనం వెళ్లే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉంటాం. లైఫ్ అనేది ఒక సింగిల్ లైన్ మీనింగ్ కాదు, ఇదేమి మ్యాథమెటికల్ క్వశ్చన్ కాదు. దీని సొల్యూషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు. లైఫ్కి మీనింగ్ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. విక్టర్ ఫ్రాంకెల్ ఈ ప్రపంచంలో పెద్ద సిచ్యువేషన్స్లో కూడా అతను ఫ్రీడమ్ ఎత్తుక్కున్నారు. ఇది ఎలా? మనం ఏ సిచ్యువేషన్లో అయినా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, అదే యాటిట్యూడ్. మనలో చాలామంది మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, కానీ యాటిట్యూడ్ మాత్రం నెగిటివ్ ఉంటుంది. కానీ కొంతమంది విక్టర్ ఫ్రాంకెల్ లాంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంప్లో కూడా పాజిటివ్ని చూస్తారు. ఇప్పుడు మనకి డౌట్ వచ్చింది ఏంటంటే అసలు మన లైఫ్కి మీనింగ్ ఏంటి? ఇక్కడ విక్టర్ ఫ్రాంకెల్ చెప్తుంది ఏంటంటే మన లైఫ్కి త్రీ వేస్ ఉన్నాయి లైఫ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. ఫస్ట్, వర్క్. అప్పుడు విక్టర్ ఫ్రాంకెల్ కాన్సన్ట్రేషన్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అతని మొత్తం సామాన్లు తీసేసుకున్నారు. అప్పుడు ఇతను ఒక బుక్ రాస్తున్నాడు, ఆ బుక్లో ఉన్న పేజెస్ కూడా చింపేశారు. ఆ బుక్ తనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది అతని లైఫ్ వర్క్. ఫస్ట్లో చాలా బాధపడ్డాడు, కానీ తర్వాత అతను ఫిక్స్ అయ్యాడు ఏంటంటే ఈ బుక్ నేను ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని. ఇప్పుడు ఆ చిన్న చిన్న పేపర్స్ కూడా వెతికి ఎలా అయినా కాన్సన్ట్రేషన్లో కూడా రాసేవాడు. విక్టర్ ఫ్రాంక్లిన్కి అనిపించేది ఏంటంటే ఈ బుక్ నేను ఈ వరల్డ్ కోసం రాస్తున్నాను అని. ఒకవేళ నేను ఈ బుక్ రాయకపోతే ప్రపంచానికి ప్రాబ్లం అని. అప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అతని లైఫ్ మీనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇతను మనకి చెప్తుంది ఏంటంటే ఎవరైనా ప్రిజనర్ గురించి ఆలోచిస్తే అతని సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన లైఫ్కి మీనింగ్ ఏంటని. చాలామంది ఇదే మర్చిపోతారు. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని ఈ ప్రపంచానికి యూజ్ ఉందా? సెకండ్ది లవ్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లవ్. లవ్ అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్లో మూవీస్లో చూసినట్టు అది కాదు. విక్టర్ ఫ్రాంకెల్ మనకు ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఒక పేషెంట్ తన సీవియర్ అండ్ డిసేబుల్డ్గా ఉన్న పిల్లాడితో ఉంటారు. ఆమె లైఫ్కి మీనింగ్ ఏమీ అర్థం కాక ఆమె సూసైడ్ చేసుకుందామని ట్రై చేసింది, కానీ ఆ పిల్లవాడు ఆమెను ఆపేశాడు. అప్పుడు విక్టర్ ఫ్రాంకెల్ తనని ఒకటి అడుగుతాడు, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీకు 6 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ ఏ టెన్షన్స్ ఏ ప్లెజర్స్ లేకుండా అండ్ మీ డిసేబుల్డ్ పిల్లోడి గురించి కూడా ఆలోచించకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఆ పేషెంట్ నా లైఫ్ ఒక ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంది అని ఆన్సర్ చేసింది. ఇప్పటి వరకు నా లైఫ్ మొత్తం వేస్ట్ చేశా, కానీ ఒక యూజ్ఫుల్ పని కూడా చేయలేదు అని చెప్పింది. మళ్ళీ ఒకసారి ఇమాజిన్ చేసుకో, 60 ఇయర్స్ ఉన్నప్పుడు మీ పిల్లోడికి మంచి లైఫ్ ఇచ్చావు అనుకుని ఇమాజిన్ చేసుకో,
అప్పుడు తను ఆలోచించి, మీరు చెప్పింది కరెక్టే, నేను నా పిల్లవాడికి మంచి లైఫ్ ఇవ్వగలిగితే నా లైఫ్కి మీనింగ్ దొరికినట్టే. అప్పుడు మా పిల్లవాడికి ఉన్న ప్రేమతో నా లైఫ్కి మీనింగ్ దొరికేసినట్టే. అదే లవ్ గురించి విక్టర్ ఫ్రాంకిల్ చెప్పేది ఏంటంటే, వేరే వాళ్ళ పొటెన్షియల్కి రీచ్ అయ్యేటప్పుడు హెల్ప్ చేయటమే. చాలామంది లవ్ అంటే ఆ మూవీస్లో షార్ట్ చూసేది అనుకుంటారు, కానీ అదొక సెల్ఫిష్ లవ్, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమాస్తుంది అని ఆశించడం లాంటిది. అసలు నిజమైన లవ్ అంటే మన లైఫ్కి మీనింగ్ ఇచ్చే, అది మనం చూడగలం ఇతనిలో ఎంత పొటెన్షియల్ ఉంది, చాలా పెద్దగా చేయగలడు, అతను ఆ గోల్స్ రీచ్ అయ్యేలాగా చేయటమే అని అతను అంటున్నారు. థర్డ్ పాయింట్ సఫరింగ్. మీ లైఫ్కి మీనింగ్ ఇవ్వడానికి థర్డ్ పాయింటే సఫరింగ్. మనకి మంచి జాబ్, లవ్ వస్తాయో లేదో గ్యారంటీ లేదు, కానీ సఫరింగ్ అనేది అందరికీ గ్యారంటీగా వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ బాధపడాల్సి వచ్చింది. విక్టర్ ఫ్రాంకిల్ తన క్యాంప్లో సఫర్ అవుతున్నప్పుడు తాను, నేను లెక్చర్ అయ్యి చాలా స్టూడెంట్స్ ముందు నుంచుని క్లాస్ చెప్తున్నా అని ఇమాజిన్ చేసుకునేవాడంట. ఇప్పుడు అతను ఆ సఫరింగ్ నుంచి బయటపడేవాడు. మళ్ళీ ఆ సఫరింగ్ కూడా మీనింగ్ అయిపోయింది. విక్టర్ ఫ్రాంకిల్ చెప్తుంది ఏంటంటే, మనం సఫరింగ్కి ఒక మీనింగ్ ఇస్తే ఆ బాధ కూడా పోతుంది అని. ఫర్ సపోజ్ మనం ఏదైనా బాధలో ఉంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ బాధ నుంచి ఎప్పుడు ఏం నేర్చుకున్నారు అని. మనం ఈ మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, హీరో చాలా స్ట్రగుల్ చేస్తారు, ఎందుకంటే ఆ స్ట్రగుల్ నుంచి అతని అకాంప్లిష్మెంట్ వస్తుంది. ఇలానే ఈ 3 పాయింట్స్ నుంచి మన లైఫ్కి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ బుక్ రాసింది అతని సఫరింగ్లో కూడా అతను లైఫ్కి మీనింగ్ ఏంటో తెలుసుకున్నారు. లాస్ట్లీ బుక్ సమ్మరీ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మన లైఫ్కి ఒక మీనింగ్ ఎత్తుక్కోవాలి. సెకండ్ పాయింట్, మన లైఫ్కి మనమే మీనింగ్ ఇచ్చుకోవాలి. లాస్ట్లీ ఈ 3 వేస్ చాలా ఉపయోగపడేవి. ఫస్ట్ వర్క్, సెకండ్ లవ్, థర్డ్ సఫరింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.